హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ ముఖ్యమైన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మన కోళ్ళకి ఎలాంటి దాణా ఇవ్వాలి, సో అది ఎలాంటి కోడికైనా సరే మనం ఇచ్చే దాణా అనేది ఆరోగ్యకరంగా ఉండాలి అనే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు కుమార్ ఏబిసిడిఎఫ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దాంట్లో ఈ ప్లేలిస్ట్లో అయితే మీరు చూస్తే ఏబిసిడిఎఫ్ అనేవి ఏ అంటే మంచిది ఆహారం అని చెప్పేసి, ఫుడ్ అని చెప్పేసి, బి అంటే నాటుకోళ్ళు పెరటికోళ్ళ పెంపకం, సో సి అంటే ఇలాంటివి. నేను ఒక ప్లేలిస్ట్ అయితే ఒక 5 ప్లేలిస్ట్లు అయితే తయారు చేశాను ఫ్రెండ్స్, మీకు నచ్చిన వీడియోస్ని చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను సాల్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, సాల్ట్ ఎందుకంటే పీకింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి గోధుమ పొట్టు ప్లస్ తౌడు, ఇది కూడా తీసుకుంటాను నేను. అలాగే రాగులు, ఏవైతే రాగులు అండి, తర్వాత సజ్జలు, సో ఇవన్నీ. తర్వాత 2 యాపాకు ప్లస్ 1 ఉల్లిపాయ. యాపాకు అనేది సర్వాంగ రోగ నివారణ కదా ఫ్రెండ్స్, అది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఓకే, నేనైతే మార్నింగ్ పూట ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, మన కోళ్ళు అన్నిటికి కూడా ఒక గ్లాస్ తీసుకొని ఆ గోధుమ పొట్టును తౌడు కలిసి ఉన్నది ఒక గ్లాస్ అయితే తీసుకుంటాను. తీసుకొని ఇది అయితే కొంచెం తడిదానండి ఫ్రెండ్స్, మరీ తడిగా ఉండదు, కొంచెం పొడిగా ఉండదు అన్నమాట, ఆ విధంగా ఉన్నదే వేసుకోవాలి. ఆ తర్వాత రాగులు సజ్జలు నేను రాత్రి నానబెట్టేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నానబెట్టింది చేస్తేనే వాటికైతే డైజెషన్ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది, కాబట్టి అందుకోసం ఏదైతే నానబెట్టుకోవాలి అది నైటే. నైట్ నానబెట్టుకుంటే మనం పగలు వేసేటప్పుడు కల్లా వాటికి దానా, సో అయితే రెడీ అయిపోతాయి. సో అవి కూడా వాటిని కూడా నేనైతే 2 కలిపి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో వాటిని కూడా నేను ఆ గోధుమ పొట్టును తౌడు ఉన్నది కదా ఫ్రెండ్స్, అందులో కలిపేసుకుంటాను అనమాట. చూసారు కదా ఎంత బాగా నానిపోయినాయో, సో ఆ విధంగా అయితే నానిపోయి వాటర్ అయితే మనం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ 2 కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కలిపేసుకున్న తర్వాత, సో ఈ సాల్ట్ ఎందుకు వాడతారంటే ఫ్రెండ్స్, ఎందుకంటే వాటికి పీకింగ్ ప్రాబ్లం అంటారంటే, ఒకదాన్ని జుట్టు అనేది ఇంకొకటి పీకేసుకోవటం, ఏకలు పీకేసుకొని తినేయడం జరుగుతూ ఉంటుంది, అలాంటి ప్రాబ్లం రాకుండా నేనైతే సాల్ట్ వాడతాను. సో తర్వాత యాపాకు ఉల్లిపాయ ఎందుకు వాడతానంటే, సో ఉల్లిపాయ వాడటం వల్ల వాటిలో పవర్ పెరిగింది, ప్లస్ వాటికైతే ఎక్కువ ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, సో సాల్ట్ అనేది మనం ఇప్పుడు కూడా వేసిన తర్వాత అది బాగా కలిసేలాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దానాన్ని మనం అయితే బాగా కలిసేలా తిప్పుకున్న తర్వాతే మనం ఆ దానా అనేది కోళ్ళకు పెట్టాలి, అంతేగాని సాల్ట్ అలాగే పై పైన వేసేసి ఇచ్చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా సాల్ట్ అనేది ఫుల్గా కలిసిపోవాలన్నమాట దానాలు. సో చూసారు కదా, మరీ తడిగా కాకుండా మరీ పొడిగా కాకుండా లైట్గా అయితే నేను చేస్తాను, ఎందుకంటే పొద్దున్నే మనకి కోళ్ళు బాగా తింటే నైట్ అంతా నేను పస్తులు పెడతా వాటిని ఒకేసారి తినే విధంగా. అలా తింటేనే కోళ్ళు అనేవి చాలా గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి, అయితే బాగా గ్రోత్ అవుతాయి, ప్లస్ మంచి ప్రోటీను అలాగే మంచి కంటెంట్ అనేది అందుతుంది అన్నమాట, అన్ని రకాల పోషకాలు. సో ఆ విధంగా పొద్దునైతే ఫుల్గా తింటాయి. ఎప్పుడు కూడా మనం నైట్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువ ఇవ్వాలి, ఎందుకంటే నైట్ పూట అరగడానికి అవకాశం ఉండదు, అది తిరగవు కాబట్టి మనం తక్కువ ఇచ్చుకోవాలి దానా అనేది నైట్ పూట. ఓకే, సో ఈ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల కూడా మంచి రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడు కూడా ఆనియన్స్ కూడా ఇష్టపడి తింటాయి బాగా కోళ్ళు అనేవి. ఓకే, సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, సో ఆ విధంగా నేను ముక్కలు కట్ చేసుకొని అలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని కొంచెం మనం వాటర్ పోసుకుంటే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ దానా అనేది, అర్థమైంది కదా. సో గోధుమ పొట్టు తౌడు ప్లస్ రాగులు సజ్జలు నానబెట్టినవి, అందులో కొంచెం సాల్ట్ 2 యాపాకులు ఉల్లిపాయ, సో ఈ 3 వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత, సో వాటర్ అనేది మనకి కొంచెం సరిపోద్ది అన్నమాట, అంటే మరీ బాగా గట్టిగా లేకుండా మెత్తగా ఉంటే వాటికి ముక్కులు కంటుకుని వాటికైతే చిరాకు వచ్చే అవకాశం ఉండిద్ది. సో అందుకే నేనైతే వాటర్ కావాల్సిన తీసుకుంటున్నాను. సో ఆ విధంగా తీసుకొని మొత్తం కలిపేసేసి నా కోళ్ళకి పొద్దున్నే పెట్టేస్తాను ఫ్రెండ్స్. పొద్దున్నే పెట్టిన తర్వాత మధ్యాహ్నం పూట, సో గట్టి ఆహారం అంటే ఒడ్లు ఇవి పెడతాను అనమాట నేను. ఈ ఒడ్లు పెట్టడం వల్ల ఏమైందంటే వాటికి మధ్యాహ్నం పూట బాగా తిరుగుతాయి కాబట్టి బాగా ఇష్టపడి తింటాయి ఫ్రెండ్స్. అప్పుడు కూడా తిరగటం వల్ల అరిగిపోద్ది. సో పొద్దున అనేది నైట్ అంతా ఆకలితో ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ వాడుకుంటే ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఎంత తిన్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇదే విధంగా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఆ విధంగా దానా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే కోళ్ళకి వేసేస్తాను ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా తింటాయి అవి.